నేటి వీడియోలో చార్ధామ్ ఆలయాలలో నాలుగవ మరియు చివరి ధామమైన బద్రీనాథ్ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అలాగే బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి, బద్రీనాథ్ రూట్ మ్యాప్, ఎక్కడ బస చేయాలి, బద్రీనాథ్ ఆలయ దర్శన వేళలు, బద్రీనాథ్ యాత్రలో చూడవలసిన ఇతర ప్రదేశాలు మొదలైన విషయాలను తెలుసుకుందాం. పూర్తి వివరాల కొరకు ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంతకుముందు వీడియోలలో చార్ధామ్ యాత్ర సమగ్ర సమాచారం మరియు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల గురించి తెలుసుకోవడం జరిగింది. మీరు గనక ఆ వీడియోలు చూడనట్లయితే ఆ వీడియోల లింకులను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. బద్రీనాథ్ క్షేత్రం చార్ధామ్ క్షేత్రాలన్నింటిలో ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచినది. ఈ ఆలయం శంకరాచార్యుల వారు చెప్పిన చార్ధామ్ క్షేత్రాలలో ఒకటిగా, ఛోటా చార్ధామ్ క్షేత్రాలలో ఒకటిగా మరియు పంచబద్రి ఆలయాలలో ఒకటిగా మరియు 108 దివ్య దేశాలలో ఒకటిగా పేరుగాంచిన క్షేత్రం. బద్రీనాథ్ సముద్ర మట్టానికి 3133 మీటర్ల ఎత్తులో ఉండి అలకానంద నది తీరంలో కొలువై నర్ నారాయణ్ అనే రెండు పర్వతాల మధ్య కొలువై ఉన్న దివ్యక్షేత్రం. బద్రీనాథ్ ఆలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయ సందర్శన కోసం ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చార్ధామ్ క్షేత్రాలలోని 4 ఆలయాలను సందర్శించ వీలు లేని చాలామంది భక్తులు హరిద్వార్ నుండి డైరెక్ట్గా బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించి తిరిగి వెళుతుంటారు. చలికాలంలో ఇక్కడ 6 నెలల కాలం బద్రీనాథ్ ఆలయం మూసివేస్తారు. ఆ సమయంలో బద్రీనాథ్ నుండి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషిమఠ్ అనే ప్రాంతంలోని నరసింహస్వామి ఆలయంలో బద్రీనాథునికి పూజలు చేస్తారు. కేదార్నాథ్కు దగ్గరలోని సోన్ ప్రయాగ్ నుండి బద్రీనాథ్కు ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది సోన్ ప్రయాగ్ నుండి గుప్తకాశీ, ఉఖీమఠ్, దేరా, చమోలి గోపేశ్వర్, జోషిమఠ్, గోవింద్ ఘాట్ల మీదుగా బద్రీనాథ్ చేరుకోవడం. దీని దూరం దాదాపు 215 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 8 నుండి 9 గంటలు. రెండవ మార్గం సోన్ ప్రయాగ్ నుండి గుప్తకాశీ, అగస్త్యముని, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, నందప్రయాగ్, చమోలి, జోషిమఠ్, గోవింద్ ఘాట్ల మీదుగా బద్రీనాథ్ చేరుకోవడం. ఈ మార్గం దూరం దాదాపు 235 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 9 నుండి 10 గంటలు. రెండవ మార్గం గుండా ప్రయాణిస్తే మార్గ మధ్యంలో రుద్రప్రయాగ్ వద్ద అలకానంద మందాకిని నదుల సంగమాన్ని, కర్ణప్రయాగ్ వద్ద అలకానంద పిండార్ నదుల సంగమాన్ని మరియు నందప్రయాగ్ వద్ద అలకానంద నందాకిని నదుల సంగమాన్ని చూడవచ్చు. సోన్ ప్రయాగ్ నుండి బద్రీనాథ్ వరకు ఆర్టీసీ బస్సులు ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య బయలుదేరుతాయి. బస్ టికెట్ ఒకరోజు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిది. అలాగే ప్రైవేట్ ట్యాక్సీలు, జీప్లు కూడా లభిస్తాయి. బస్ టికెట్ ధర దాదాపు ₹600 వరకు ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుండి ఉదయమే బయలుదేరితే సాయంత్రం వరకు బద్రీనాథ్ చేరుకోవచ్చు. కేదార్నాథ్ ఆలయంలాగా ఇక్కడ ట్రెక్కింగ్ చేయవలసిన అవసరం ఉండదు. బద్రీనాథ్ చేరుకున్న తర్వాత బస చేయడానికి హోటల్, ఆశ్రమాలు, జిఎంవిఎన్ గెస్ట్ హౌజులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర ₹500 నుండి ₹5000 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ధరలు సీజన్ను బట్టి మారే అవకాశం ఉంటుంది. హోటల్కు చేరుకున్న తర్వాత ఆలయం దగ్గరలోనే తప్తకుండ్ అనే హాట్ స్ప్రింగ్లో స్నానం చేసి బద్రీనాథుని దర్శించుకోవచ్చు. ఆ రాత్రి అక్కడ బస చేసి మర్నాటి ఉదయం బద్రీనాథుని మరొకసారి సందర్శించుకోవచ్చు. బద్రీనాథుని సందర్శించే ముందు తప్తకుండులో తప్పక స్నానం చేయాలని భక్తుల నమ్మకం.
అలాగే బద్రీనాథ్లో భక్తులు భోజనం చేయడానికి కూడా చాలా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ భోజనం ధర 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. బ్రహ్మకపాల్, ఇది ఆలయానికి దగ్గరలోనే ఉండే ప్రాంతం. ఇక్కడ భక్తులు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. నారదకుండ్, తప్తకుండుకు దగ్గరలోనే ఉండే మరో హాట్ స్ప్రింగ్. ఆదిశంకరాచార్యుల వారికి విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఈ కుండంలోనే దొరికిందని చెప్తారు. భక్తులు ఇందులో కూడా స్నానం చేస్తుంటారు. విష్ణు చరణ్ పాదుక, విష్ణుమూర్తి భూమి మీద మొదటిసారి ఈ ప్రాంతంలోనే తన పాదం మోపాడని భక్తుల విశ్వాసం. విష్ణుమూర్తి పాదాలను ఇక్కడ మనం దర్శించవచ్చు. బద్రీనాథ్ ఆలయం నుండి ఈ చరణ్ పాదుక దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి భక్తులు కేవలం ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోవాలి. ఎలాంటి వాహన సదుపాయం లేదు. నీల్కంఠ్ పీక్, బద్రీనాథ్ ఆలయం నుండి 9 కిలోమీటర్లు మరియు విష్ణు చరణ్ పాదుక నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతం ఇది. దీనిని గఢ్వాల్ కీన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ పర్వతాన్ని చూసినప్పుడు శివుడు తపస్సు చేస్తూ కూర్చున్నట్లు ఈ పర్వతంలో కనిపిస్తాడని నమ్మకం. అందుకే శివుని పేరు మీదుగా దీనికి నీలకంఠ పర్వతం అనే పేరు పెట్టారు. ఈ పర్వతాన్ని ట్రెక్కింగ్ చేసి సందర్శించవచ్చు. మాతామూర్తి టెంపుల్, బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో నారాయణుని మాతృమూర్తి దర్శనమిస్తారు. మాతామూర్తి కోరిక మేరకు విష్ణుదేవుడు ఈమె కడుపులో జన్మించినట్లు కథనం. మానా గ్రామం, భారతదేశపు చిట్ట చివరి గ్రామంగా మానా గ్రామం పేరెన్నికగన్నది. ఈ గ్రామం బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడికి చేరడానికి సొంత లేదా అద్దె వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ గ్రామం నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే టిబెట్ బార్డర్ ప్రారంభమవుతుంది. మానా గ్రామం ఉలెన్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందినది. పాండవులు స్వర్గారోహణం సందర్భంగా ఈ గ్రామం నుండి వెళ్లారని భక్తుల నమ్మకం. ఈ గ్రామం చుట్టుపక్కల చూడవలసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీంపుల్, ఇక్కడ ప్రవహించే సరస్వతీ నదిని పాండవులు దాటేందుకు భీముడు ఒక పెద్ద రాయిని సరస్వతీ నదిపై వారధిలాగా వేశాడని చెప్తారు. దీనిని భీంపులుగా పిలుస్తారు. సరస్వతీ నది ఇక్కడ పెద్ద శబ్దం చేస్తూ ప్రవహించి తర్వాత కొద్ది దూరంలోనే అంతర్వాహినిగా మారుతుంది. వ్యాస్ గుహ, వేదవ్యాస మహాముని ఈ గుహలోనే ఉండి మహాభారత కథను గణపతికి చెప్పాడు. గణేష్ గుహ, ఈ గుహలోనే గణేశుడు కూర్చుని వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే గణేశుడు రాయడం జరిగింది. వసుధార ఫాల్స్, మానా గ్రామం నుండి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వసుధార జలపాతాన్ని చేరుకోవచ్చు. ఈ జలపాతపు నీరు పాపాత్ములపై పడదని భక్తుల విశ్వాసం. ట్రెక్కింగ్ సమయంలో లోయ యొక్క అందాలు అద్భుతంగా ఉంటాయి. సతోపంత్ లేక్, మానా గ్రామం నుండి ఈ సరస్సు దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సరస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 శుభరోజులలో స్నానం చేస్తారని భక్తుల విశ్వాసం. ఈ సరస్సుకు చేరుకోవాలంటే మానా గ్రామం నుండి 22 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేయవలసిందే. ఇది అతి కష్టమైన ట్రెక్కింగ్ మార్గం. కాబట్టి శారీరక సామర్థ్యం కలవారు మాత్రమే ఈ ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఈ ట్రెక్కింగ్ చేయాలంటే జోషిమఠ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవలసి ఉంటుంది. బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల సందర్శనం కోసం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఉదయం వేళ మరియు మధ్యలో బద్రీనాథునికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో బద్రీనాథుని దర్శనానికి భక్తులను అనుమతించరు.
బద్రీనాథ్ నిదర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తులు హరిద్వార్కు వచ్చి అక్కడ నుండి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. హరిద్వార్ నుండి దేశంలోని ప్రముఖ ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. బద్రీనాథ్ నుండి హరిద్వార్కు ఉదయం వేళల్లో బస్సులు మరియు ప్రైవేట్ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మార్గం దూరం దాదాపు 315 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 10 నుండి 11 గంటలు. బద్రీనాథ్లో వాతావరణం చల్లగా ఉండడంతో ఉలెందుస్తులు తీసుకెళ్లడం తప్పనిసరి. అలాగే రెయిన్ కోట్, మెడిసిన్స్ తీసుకెళ్లడం కూడా మర్చిపోవద్దు. తర్వాతి వీడియోలో బద్రీనాథ్కి దగ్గరలో ట్రెక్కింగ్ ద్వారా చూసే మరో 2 ఫేమస్ ప్లేసెస్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్జీల గురించి తెలుసుకుందాం.